సార్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 డేస్ కూడా కంప్లీట్ కాలేదు, అంటే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు నాగిపోతున్నాయి, తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమనండి. ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖం తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పానండి. పోలే నేను స్ట్రైట్ కోసం ఎందుకంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్లో, మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు, ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసేవన్నీ కూడా. అంత ఈజీగా ఆలోచించద్దండి, నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను, చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దాట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దాట్ దెన్ మాట్లాడదాం. పబ్లిక్ లోకి పర్టికులర్ గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం నేను కాదా, నువ్వు చదువు అయ్యా చదువు. నేనని కాదు సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు, వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు. పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని సీట్లకు, కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది. నేను అడుగుతా ఉన్నాను, ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో, 100 ఏళ్లకే 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది, అంటే పులివెందుల మీద మీకున్నటువంటి ద్వేషభావం, మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని, ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 కాలేజీలు తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను.